సో హైదరాబాద్ లో పేరుగాంచినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. కిషన్ కాక పోయినాక కిషన్ కాక కుటుంబం అంతా ఒంటరిది అయిపోయిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అటు భర్త చూస్తే భర్త చనిపోయిండు, ఇక్కడ కొడుకు ఉన్నాడు అనుకుంటే కొడుకు చనిపోయిండు. ఓల్డ్ సిటీలో ఎక్కడ ఏం మర్డర్ జరిగినా ఫస్ట్ కిషన్ కాక దగ్గరికి పోలీసులు వస్తున్నారు. ఎందుకు అప్పట్లో రౌడీ షీటర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అన్న, ఒకవేళ ఇప్పుడు కిషన్ కాక లేడు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆ భయానికి ఎవరు రాలేదు. అప్పుడు ఇప్పుడు ఆయన లేడు కాబట్టి వాళ్ళకి ఎవరు లేరు, ఆడవాళ్ళే కదా అనే ఒక ఆలోచనతో వచ్చి గుడిని లాక్కునే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? నేను కూడా కంపల్సరీ మా నాన్నకు కట్టించిన గుడి కోసం నేను పోరాడతా. అమ్మవారు నాకు కలిగించాలని కోరుకుంటున్నాను.